ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మోకాళ్ళ మధ్యలో జిగురు తగ్గిపోయి చాలామంది నొప్పులతో బాధపడుతూ చివరికి చేసేది లేక ఆపరేషన్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి అక్కడ జిగురు ఉత్పత్తి పెంచటానికి సాధ్యమైనంత వరకు ఆపరేషన్ జోలికి వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా మీరు ఉపశమనం పొందటానికి కాస్త రెండు నియమాల్లో మార్పు చేసుకోమని నేను ఇప్పుడు తెలియచేయబోతున్నాను మొట్టమొదటిది ఆ జిగురు ఉత్పత్తి కీళ్ళ సందుల్లో పెరగాలి మోకాళ్ళ భాగంలో రావాలి అందరూ జిగురు ఉత్పత్తి అవ్వాలంటే ఇంకేదో బెండకాయలు తింటే జిగురు వస్తుందా ఇంకేదో నూనె తింటే జిగురు వస్తుందా అనుకుంటారు మనం ఇట్లా పంపించిన జిగురు అక్కడికి వెళ్ళదండి శరీరం ఉత్పత్తి చేసుకోవాలి మరి అక్కడ ఉత్పత్తి చేయాలంటే మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన చేస్తే ఇప్పుడు నేను నోరు కదుపుతున్నాను నా నోట్లో కదలికలు వచ్చేటప్పుడు లాలా జలం ఎక్కువ స్రవిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే మాట్లాడాలి అంటే అక్కడ నాలిక నోరు భాగాలన్నీ కూడా కొంచెం చెమ్మచమ్మగా ఉంటేనే కాస్త ఓకల్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా వర్క్ చేయగలుగుతాయి మాట ఫ్రీగా డెలివర్ అవుతుంది డ్రైగా ఉంటే కాస్త పట్టేసినట్టుండి మాటలు రావండి మరి ఇక్కడ కదిపినప్పుడు వస్తున్నాయి అట్లాగే ఇప్పుడు కన్ను కూడా చూడండి మీరు నలుసు పడుతుంది వెంటనే నీళ్ళు వచ్చేసి రక్షణ కలిగించేస్తాయి మనకు ఆటోమేటిక్ మెకానిజం ఇప్పుడు నోట్లో కారం పెట్టారు పచ్చిమిరపకాయ చూడండి వెంటనే లాలాజలం వస్తుంది దానికి రక్షణ కోసం అట్లాగే కీళ్ళని మనం కదిపేటప్పుడు అండి ఆ కదలికలో హీటు పుడుతూ ఉంటుంది ఆ కదలికలు జరిగినప్పుడు ఎముక ఎముక రాపిడికి గురవ్వకుండా కార్ట్లేజ్ దెబ్బ తినకుండా ఆ హీట్ని చల్లార్చటానికి ఆ జాయింట్ రాపిడ్కు గురవకుండా ఉండటానికి జిగురు స్రవించటం అనేది సహజమైన మెకానిజం మీరు కదపకుండా కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని కూర్చుని మంచం మీద కాళ్ళు పెట్టి ఊరికే నొప్పులు ఉన్నాయని పడుకున్నారనుకోండి మీకు ఇంకా అక్కడ జిగురు వాడకపోతే తగ్గిపోతుందండి ఇప్పుడు మీరు మాట్లాడకుండా నేను మాట్లాడుతున్నాను నా వీడియో చూస్తూ మీరు నోరు మూసుకుని వింటున్నారు మీకు నోట్ల అలా జలవరాదు నాకు వస్తుంది నేను కదుపుతున్నాను కాబట్టి మీరు కదపట్లేదు కాబట్టి మీకు అవసరం లేదు అక్కడ అలాగే ఉద్యోగ వ్యాపారాల వల్ల శ్రమ లేనందువల్ల నీడపట్టున కూర్చోవటం వల్ల కీళ్ళ నొప్పులు ఎక్కువ వస్తాయి ఆ జిగురుత్పత్తి తగ్గిపోతుందండి చిన్న లాజిక్ అది వ్యాయామం చేస్తే జిగురుత్పత్తి పెరుగుతుంది వ్యాయామం చేయటం అంటే అమ్మట నడవటమా నొప్పులు ఇంకెక్కువ అవుతాయి మరి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు బాగా ఇబ్బంది పడేవారు నడిస్తే బరువు ఇంకా పడేసరికి ఇంకా దెబ్బతింటుంటాయి అంచేత మోకాళ్ళ మీద భారం పడకుండా వ్యాయామం చేయాలి అలాంటి వ్యాయామాలు మీరు కనుక చేయగలిగితే ఇప్పుడు నేను చెప్తాను జిగురు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇట్లా కదిపే కొద్దీ అండి ఇప్పుడు ఈ జాయింట్ నేను కదుపుతున్నాను మరి ఈ జాయింట్లో మరి ఎముక ఎముక రాపిడికి గురవకుండా కాట్లేజ్ దెబ్బ తినకుండా చక్కగా జిగురు ఇప్పుడు ఎక్కువ స్రవించడం స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా అదే మెకానిజం వ్యాయామం అనేది అంచేత అలాంటి జిగురు ఉత్పత్తిని పెంచడానికి మీరు ముఖ్యంగా రెండు కుర్చీలు మూడు కుర్చీలు ఎత్తేసుకుని కుర్చీలో కాళ్ళు వేడాలేసి కూర్చుని మీరు పాదాలు నేల కానకుండా చూసుకోండి అప్పుడు ఇక కుర్చీలు ఎట్లా కూర్చొని కాళ్ళు వేడాలేస్తాం కాళ్ళని ఏం చేయాలి ఇట్లా స్ట్రెయిట్గా లేపండి లైన్గా మళ్ళా దింపండి స్ట్రైట్గా లేపినప్పుడు ఒక్కసారి అట్లా బిగించండి అప్పుడు ఈ జాయింట్ దగ్గర స్టిఫ్నెస్ వస్తున్నాయి మజిల్స్ అన్నీ బలపడతాయి మోకాళ్ళ కండరాలు ఇక్కడ ఉండే లెగమెంట్స్ ఇవన్నీ కూడా ఎముక పక్కగా జారనివ్వకుండా కూడా గట్టిగా బలపడతాయి మళ్ళీ ఇట్లా ఉంచుతారు కిందకి కాళ్ళు ఆడలేస్తారు మళ్ళీ ఇట్లా అలా అట్లా అన్నప్పుడు టైట్గా ఇట్లా పెట్టేటట్ట ఉంచండి కాసేపు మళ్ళీ ఇలా కాళ్ళు పైకి కిందకిట్లా వ్యాయామాలు చేయండి ఒకసారి కావాలంటే ఇంకో రకంగా ఇట్లా చేయొచ్చు అనమాట ఒకే ఒకసారి రెండు చేయొచ్చు ఒక పద్ధతి మరి ఇంకొకసారి ఇట్లా కూడా కాళ్ళు అని అనవచ్చు అంటే గాలిలో ఉన్నాయి కదా బరువు పడదు కదా మోకాళ్ళకి జిగురు శ్రవించడానికి ఇది మంచి టెక్నిక్ అనమాట ఇలా అన్నప్పుడు కండరాలకి మోకాళ్ళ భాగంలో ఉండేవాటి అన్నిటికీ బలపడటానికి అవి ఆ లెగమెంట్స్ అవి మంచి కండరాలు బలపడండి ఈ కింద జాయింట్ని పై జాయింట్ని పక్కకు జరగనీయకుండా నొప్పి రాకుండా రాపిడికి గురవనే చేస్తాయి అనమాట ఇలా చేయండి తరువాతండి మంచం మీద పడుకుని మీరు కాళ్ళని కాస్త పైకి లేపి గాలిలోకి సైకిల్ తొక్కండి ఇట్లా అంటే గుండ్రంగా సున్నా చుట్టాలనుకోండి మీ పాదాలని ఇట్లా అలా సైకిల్ తొక్కినప్పుడు మరి చూడండి ఆ చక్రమంతా మనం ఎట్లా తిప్పుతామండి ఫెడలంతా చుట్టూరు గుండ్రంగా సేమ్ సైకిల్ అనుకుని అట్లా తొక్కండి తొడఖండాలు మోకాల కండాలు అన్నీ చక్కగా బలపడతాయి జాయింట్ మంచి లూబ్రికెంట్ ఎంట అవుతుందనమాట గ్రీజ్ ఉన్న బేరింగ్ లాగా మీ మోకాళ్ళు మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేస్తాయి కండాలు బలపడితే అసలు మోకాళ్ళ నొప్పులు చాలా తగ్గుతాయండి అలాంటిది ఈజీ మీకు అలా చేయండి ఇంకొక సులువైన మార్గం అనమాట అలాగే ఇంకొకటి కాళ్ళని మడవాలి గాల్లోకి ఒక కాళ్ళు లేపి ఇక్కడి నుంచి తొడదాకా మడవి వెళ్ళేటట్టు కట్ట బెండ్ చేయండి ఇందాక కుర్చీలో కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళవు ఇప్పుడు అలా చేసుకోండి మళ్ళీ ఈ మూడు వ్యాయామాలు సులువుగా ఉంటే చేసుకోండి మీకు అంత ఇబ్బంది అనిపించదు నాలుగోది మంచం మీద పరుపు మీద కూర్చుని కాళ్ళని కొంచెం మోకాళ్ళ దగ్గర పైకి లేపి మళ్ళీ ఇట్ట కిందకి అంటా ఉండండి కొంచెం దగ్గరకు అంటారు పైకి లేగుస్తే మళ్ళీ కిందకి మళ్ళీ పైకి లేపుతారు మళ్ళీ కింద మడవ ఆనే ఉంటుందండి కాకపోతే దగ్గరకు లాక్కుంటారు కాళ్ళు చాపేసి కూర్చుని రెండు పాదాలని మడాలని కొంచెం మన వైపు అనుకున్నాం అనుకోండి మోకాలు పైకి లెగుస్తుంది ఒక అడుగు మళ్ళీ అట్లా కింద కొట్టండి స్ట్రైట్ అవుతాయి మళ్ళీ కాళ్ళు ఎట్లా పైకి అవుతుంది అట్లా వ్యాయామం చేయండి ఈ నాలుగు వ్యాయామాలు కాస్త చక్కగా చేసుకోండి ఇది ఒక మంచి అలవాటుగా జిగురు ఉత్పత్తి పెంచడానికి ఆ లిగమెంట్స్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవటానికి జాయింట్ కాట్లేజ్ లాంటిది అరగకుండా ఉండటానికి వ్యాయామాలు భలే ఉపయోగపడతాయి అన్నమాట ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది మోకాళ్ళ భాగంలో పేరుకున్న నీరు కూడా తగ్గుతుంది ఎందుకంటే మనం కదుపుతున్నాం కదా అక్కడ హీట్కి అక్కడ ఎక్సెస్ వాటర్ ఏదైనా సెటిల్ అయినా స్వెల్లింగ్ కారణమైన ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గడానికి భలే మంచిది అనమాట వ్యాయామం చేస్తే ఆ భాగాలకి రక్తము ప్రాణవాయువు బాగా వెళతాయి న్యూట్రియంట్స్ బాగా వెళతాయి అంత మంచిది అనమాట నడవటం ఆపేసేయండి కాస్త నొప్పులు అప్పుడు వాకింగ్ అయి చేసుకోవచ్చు అనమాట ఈ వ్యాయామాలతో పాటు ఇక రెండవ నియమంగా మీరు ఆహారంలోనండి ముఖ్యంగా ఉదయము సాయంకాలం న్యాచురల్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి ఏమండి మన నడక లేకపోతే జీవితం లేదు కదా ఎటు వెళ్ళలేము ఏమి చూడలేం ఎవరితో ఇబ్బందిగా ఉంటుంది కదా కాస్త వెళ్ళకలేకపోతే మరి మీరు తిరగాలనుకున్నప్పుడు కాళ్ళు బాగుండాలి కాళ్ళు బాగుండాలంటే నోరు కట్టుకోలేరా కాస్త ఏమో సంవత్సరాలు తరబడి కాదు ముందు ఒక ఐదు ఆరు నెలలు శ్రద్ధ పెట్టండి తర్వాత చూద్దాం ఉదయమో సాయంకాలం మీరు బాగా ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఒక నెల రోజుల పాటు ఉదయం పళ్ళు సాయంకాలం పళ్ళు తినండి రెండు పూట్ల టిఫిన్లు మానేసేయండి ఇడ్లీ దోశలు చపాతీలు సాయంకాలం మానేయండి మార్నింగ్ ఫ్రూట్స్ ఈవినింగ్ ఫ్రూట్స్ తినండి మధ్యాహ్నం కూరల్లో ఉప్పు వండేటప్పుడు వేయకండి దింపి తినేటప్పుడు ఇంత చల్లుకోండి ఉప్పు తగ్గిస్తే చాలు ఉప్పు మానేస్తే చాలు కీళ్ళ మధ్యలో జిగురు డ్యామేజ్ కాకుండా కార్ట్లే జరగకుండా భలే కాపలాగా వస్తుందన్నమాట శాంతం ఉప్పు లేకుండా నేను చెప్పినట్టు వండుకుంటానంటే ట్రై చేయండి ఒక ఆకుకూర వెజిటబుల్ కర్రీ పెట్టుకుని ఎక్కువ కూరలతో తినేసేయండి బరువు తగ్గాలి అన్నం మానేసి పులికాని కూరలు ఎక్కువ తినండి చక్కగా వెయిట్ తగ్గుతారు ఉప్పు మానలేమనుకున్నప్పుడు పాయించాలి కొన్ని సైందో లావడం మార్నింగ్ ఈవినింగ్ అట్టా ఫ్రూట్స్ తినేసేయండి ఈ డైట్ బాగా హెల్ప్ చేస్తుంది ఇరవై రోజులు నెల రోజులు మార్నింగ్ ఫ్రూట్స్ తిన్నాక అప్పుడు స్ప్రౌట్స్ కొంచెం యాడ్ చేసుకోండి రెండు రకాలు ఇక మీకు నీరసం తగ్గుతుంది బలం బాగా వచ్చేస్తుంది అనమాట ముందు ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఫ్రూట్ డైట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనమాట ఫ్రూట్ డైట్ అంటే రెండు పూట్ల ఫ్రూట్స్ తీసుకోండి కావాలంటే ఒక గంట ముందు ఏదైనా జ్యూసులు తాగొచ్చు సాయంకాలం ఈ మార్నింగ్ ఫ్రూట్స్ తినడానికి గంట ముందు వెజిటబుల్ జ్యూస్ ఈవినింగ్ కొబ్బరి నీళ్ళు లాంటివి రసం లాంటివి తాగొచ్చు అనమాట ఇలాంటి మంచి ఆహారం తినండి ఇటు వ్యాయామం చేయండి రెండు మార్పులకు ఛాన్స్ ఇవ్వండి కాస్త ఆపరేషన్ వరకు వెళ్ళే నొప్పులు కూడా కాస్త వెనకడుగేసినట్టు అవుతాయి చక్కగా ఉపశమనం వస్తుంది ఒక నెల రెండు నెలలు ఇంప్రూవ్మెంట్ చూస్తే ఇంకా మీరు శ్రద్ధగా చేస్తారు ఎట్లా మారండి అని పెద్దలందరికీ నొప్పులతో బాధపడే వారికి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం